నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురళీధర్, వాకాడు, చిట్టమూరు, కోట నాయకులు, నేదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వెంకటగిరి అభివృద్దికి నాటి నుండి నేటి వరకు నేదురుమల్లి కుటుంబం బాటలు వేసిందని కొనియాడారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన సతీమణి మంత్రిగా, ఆయన తనయుడు రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు డెవలప్మెంట్ చైర్మన్గా, తిరుపతి జిల్లా అధ్యక్షులుగా, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా, వెంకటగిరిలో చిరకాలం గుర్తుండే విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేయడం మరువలేనిదని పేర్కొన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి ప్రజల దాహార్తిని తీర్చేందుకు మున్సిపాలిటీకి వాటర్ ట్యాంకర్ని ఈ సందర్భంగా నేదురుమల్లి నివాసంలో మున్సిపల్ అధికారులకు నేతల సమక్షంలో అందజేశారు. పక్కొచ్చండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి యొక్క 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ యొక్క వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా పత్రికా విలేకరి కూడా ముఖ్యంగా ఆయన ముందుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వెంకటగిరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి దక్కింది. జ్యోతిగా దళితుల పాలకు దైవంగా ఎంతో పేరు తెచ్చుకొని ఈరోజు అడుగు బలహీన వర్గాల్లో దళితుల్లో ఆయన రాజకీయ పిచ్చి పెట్టిన వాళ్ళు ఎంతో ఈరోజు పూజించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు
నేదుర్ మల్లి జనార్దన్ రెడ్డి గారి భద్రత సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. నేదుర్ మల్లి జనార్దన్ రెడ్డి గారి వారసులు రామకుమారే గారు పిచ్చాశగా ఉంటారు. ఇంతవరకు మన పెద్ద అయిన శంకరెడ్డి గారు చెప్పారు, అంత గొప్ప వ్యక్తిని నిజంగానే వెంకటి గారు చాలా మంది రాజకీయ నాయకులకి పెట్టిన గొప్ప వ్యక్తి మన నేదురు జనార్దన్ రెడ్డి గారు. వారి కుటుంబం అంతా కూడా మన వెంకటగిరి నుంచే శాసనసభ్యులుగా గెలిచి సీఎం స్థాయి దాకా ఎదగడం జరిగింది. అన్నదాతా వెంకటగిరి నేతృత్వం మీద ఆయన ఎవరు జనార్దన్ రెడ్డి గారు వర్ధంతిని ఈ విధంగా ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. బాధపడవలసిన దినం, ఎందుకంటే మన మహానేత నేతృత్వం జనార్దన్ రెడ్డి గారు వర్ధంతి. మన ఈ సభకి గారు ఆయన చాలా సంబంధాలు కలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయ క్షేత్రం 1960లో ఎంసీగా ఆయన ఎమ్మెల్యే చేయడం జరిగింది. అప్పటి 72 రాజ్యసభలో ఆ రోజు పంచుకున్న వ్యక్తి మన నేతృత్వంలో జనార్దన్ రెడ్డి గారు. తర్వాత 78లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసన మండలి సభ్యులు ఆయన మంత్రిగా అనేక ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన పుస్తకాన్ని రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేసి ఆయన చేతుల్లో రైతు హక్కు కలిగించినటువంటి పాస్బుక్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన రైతు అనేక రకాలైనటువంటి సేవలు రెవెన్యూ మంత్రిగా చేయడం జరిగింది. తర్వాత 83లో అప్పుడు ఎన్టీ రామారావు ప్రబంధనంలో పోటీ చేసేదానికే భయపడుతున్నటువంటి తరుణంలో మెట్ట ప్రాంతము వెనుకబడిన ప్రాంతమైన వెంకటగిరిని అప్పుడు ఉన్నటువంటి చెరుకుల శంకరెడ్డి గారు లాంటి పెద్దలతో చర్చించి ఇక్కడ 83లోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసిన వ్యక్తి మన నేతృమల్లి జనార్దన్ రెడ్డి గారు. 83లో ఆయన రెండు అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 294 నియోజకవర్గాల్లో అతి తక్కువ ఓట్లతో 3000 ఓట్లతో ఓటమి పాలైనటువంటి వ్యక్తి నేతృమల్లి జనార్దన్. అయినా అప్పటికీ వెంకటగిరి మీద ఉండేటువంటి ప్రేమతో ఇటువంటి ఎన్టీఆర్ ప్రబంధంలో కూడా నన్ను ఈ విధంగా ఆదరించారు. నేను వెంకటగిరి ప్రజల రుణం తీర్చుకోవాలి, వెంకటగిరి వెనకపాటు వెంకటగిరిని ముందు దశలో ఉంచాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అప్పటి నుంచి వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్ని వదలకుండా శంకరెడ్డి గారు లాంటి పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని 85లో మళ్ళా పోటీ చేయడానికి సిద్ధపడితే 85లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నిబద్ధత కాంగ్రెస్ పార్టీని తర్వాత 89లో అధికారంలోకి తేవాలనేటువంటి దృఢ సంకల్పంతో మన నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కి కార్యాలయమే లేకపోతే 1984లో ఆయన సహస్రాలతో ఇందిరా భవన్ ఫౌండేషన్ స్టోన్ తర్వాత 22/12/1987లో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారిని తీసుకొని వచ్చి నెల్లూరులో ఇందిరా భవన్ ని ఆయన అనేక రకాలైనటువంటి అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అధికారం దెబ్బలకి అనేక రకాలైన కష్ట నష్టాలు కోర్చి రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ఓపెన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన నేతృమణి జనార్దన్ రెడ్డి. మళ్ళా పిసిసి అధ్యక్షుడిగా ఆయన పిసిసి అధ్యక్షుడి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు జనార్దన్ రెడ్డి. చూశాడు చాలా విలువకి ప్రాంతం లేదు, కనీసం ఎదురులో ఆయన ప్రచారం చేసినటువంటి మన ఎద్దులు పట్టాడు నడకన 89లో ఆయన ప్రచారం చేశారు. అప్పుడే అనుకున్నారు శంకరెడ్డి గారితో ఇక్కడ మంత్రి అయినా కాదు ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని వెంకటగిరి మీద ఉన్నటువంటి అభిమానంతో దేవతలు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క విలేజ్ కి ఎక్కడ రోడ్డు లేదో ఏ విలేజ్ కి వాటర్ లేదో ప్రతి ఒక్కటి చేసి ప్రగతి స్థూపాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్క విలేజ్ పేరు నోట్ చేసి మన క్రాస్ రోడ్ ఏ ఊరికి అనేటువంటి రిటర్న్ చూపించినటువంటి గొప్ప వ్యక్తి మహానేత మన నేతృమల జనార్దన్.
ఆయన 94లో ఓటమి పాలైన కేంద్ర రాజకీయాలకు ఆయన అవసరమై బాపట్ల నర్సరావుపేట వైజాగ్ లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభకి ఎన్నికైనా ఇక్కడ నా వెంగడగిరి ప్రజల్ని వదలకూడదు ఇక్కడ నన్ను నమ్ముకున్న వెంగడగిరి ప్రజలు ఉన్నారు అని వాళ్ళ సతీమణి రాజలక్ష్మి రాజకీయాలకు దింపి 99లో 2004లో ఆమెను ఎలక్షన్ లో నిలబెట్టి గెలిపించి ఆయన రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో మంత్రి అనేక రకాలైనటువంటి పెద్దలు చెప్పినట్లుగా అనేక రకాలైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి వెంగడగిరి నియోజకవర్గానికి శాశ్వతంగా పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నేదురుమల్లి కుటుంబం అని చెప్పి గుండె నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నమస్తే.